రైల్ ప్రమాదంపై ప్రస్త పరిస్థితిని సహాయ చర్యల గురించి ఘటనాస్థలి నుంచి మా ప్రతినిధి ఆదిత్య పవన్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. రెడీ సర్. ప్రస్తుతం మనం భీమాలి పరిసర సమీపంలో ఉన్నాం. విజయనగరం జిల్లాలో రైల్వే ప్రమాద ఘటన జరిగినటువంటి ప్రాంతంలో మనం ఉన్నాం. ప్రస్తుతం మనం చూడొచ్చు సహాయక చర్యల్లో కీలకమైనటువంటి ఘటన జరుగుతోంది. చాలా భారీ క్రేన్ తోటి ప్రమాదానికి కారణమైనటువంటి బోగీలను తొలగిస్తున్నారు. ఇప్పుడే రెండు బోగీలు తొలగించారు. ఈ రెండు బోగీలు తొలగించడానికి సుమారు 2 గంటల సమయం పట్టింది. ప్రమాదం జరిగిన సమయంలో రాయగడ చెందినటువంటి రైలు గంటకి 80 కిలోమీటర్ల వేగంతో అది ప్రయాణం చేస్తోంది. ముఖ్యంగా సాంకేతిక పరమైనటువంటి సమస్య రావడం, అలాగే ఇంటర్లాకింగ్ సిస్టమ్ ఫెయిల్ అవడం వల్ల ఈ ప్రమాదం జరిగిందని ఇప్పటికీ కొంతమంది నిపుణులు చెప్తున్నారు. ఎందుకంటే పలాస ప్యాసింజర్ ఇదే ట్రాక్ మీద ఉంది, వెనకాలే ఈ రాయగడ రైలు ఉంది. పలాస ప్యాసింజర్లో కూడా ఎందుకంటే ఎక్కువ మంది ఉద్యోగులు, విద్యార్థులు, రోజువారీ కూలీ చేసుకునే వారందరూ కూడా ఈ రైల్లోకి ప్రయాణం చేస్తూ ఉంటారు. అయితే నేను ఆదివారం కావడం అందులోనూ విజయనగరంలో కూడా స్థానికంగా ఒక ఉత్సవం పైడితల్లమ్మ వారి ఉత్సవం జరుగుతున్నటువంటి పరిస్థితి వల్ల అంతగా ప్రయాణికులు లేకపోవడం వల్ల ప్రమాద సంబంధించిన అంశంలో కొంతవరకు అంత ఎక్కువ మంది ప్రయాణికులు లేకపోవడానికి కూడా ఇది ఒక బలమైన కారణం. రెండవది మనం చూడొచ్చు, ప్రస్తుతం మనం ఇక్కడ పరిశీలించినట్టయితే ఇది మెయిన్ లైన్, మొత్తం 3 లైన్లు ఉంటాయి. ఈ కంటకాపల్లి భీమిలి దగ్గర ప్రాంతంలో 3 లైన్లు ఉంటాయి. ఒకటి అప్ లైన్, మధ్యలో ఉన్నది మెయిన్ లైన్, ఈ పక్కన ఉన్నదాన్ని డౌన్ లైన్ అంటాం. డౌన్ లైన్ తీసుకున్నట్టయితే ఇది విశాఖపట్నం వైపు వెళ్తుంది. రెండవది మెయిన్ లైన్, ప్రధానమైన రైలు అని వెళ్ళేటువంటి ప్రాంతం ఇది. ఇది ఇదంతా కూడా డౌన్ లైన్. ఇది ఇటు విశాఖపట్నం వెళ్లే రైలు అన్ని కూడా ఇటు పూరి నుంచి, ఒడిశా నుంచి విశాఖపట్నం వెళ్లే రైలు ఇటువైపు నుంచి ఈ ట్రాక్ మీద వెళ్తాయి. ఈ పక్కన కనిపిస్తుంది ఇది మెయిన్ లైన్. ఇప్పుడు మనం చూడొచ్చు రైల్వే ఎలక్ట్రికల్ వర్క్ చేస్తున్నటువంటి రైలు ఉంది. ఇది మెయిన్ లైన్. ఈ మెయిన్ లైన్ మీదే ఇక్కడి నుంచి 300 మీటర్ల దూరంలోనే ప్రమాదం జరిగింది. ప్రమాదం జరిగిన ప్రాంతంలో పలాస ప్యాసింజర్ మెల్లిగా వెళ్తుంది, దానికి ఇంకా సిగ్నల్ ఇవ్వని కారణం చేత ఆగి ఉంది. అదే సమయానికి రాయగడ వెనకాల ఉన్న రాయగడ రైలు రావడం, సిగ్నల్లో వచ్చినటువంటి సమస్య రావడం వల్ల ఆ రైలు ఆగకుండా నేరుగా వెళ్ళి గుద్దుకోవడం, సమయానికి 80 కిలోమీటర్ల వేగంతో వెళ్ళింది. అందువల్లే మనం చూడొచ్చు నేరుగా రాయగడ రైలు ఉన్నటువంటి ఇంజిన్ వెళ్ళి నేరుగా పలాస వెనకాల ఉన్నటువంటి 3 బోగీల్ని గట్టిగా గుద్దుకుంది. మొత్తం 7 బోగీలు ఈ ప్రమాదానికి బాగా ఛిద్రమైపోయాయి. 2 బోగీలను తీయడానికి, చాలా భారీ క్రేన్తో 2 బోగీలు తీయడానికి సుమారు 2 గంటల సమయం పట్టిందంటేనే మనం పరిస్థితి అర్థం చేసుకోవచ్చు. మరోవైపు ఇంకా బోగీలు తొలగింపు కార్యక్రమం సాగుతోంది. అలాగే రైల్వే డాగ్ స్క్వాడ్ తీసుకొచ్చారు. లోపల ఏదైనా మృతదేహాలు ఉన్నాయని పరిశీలన చేస్తున్నారు. కొద్దిసేపటి క్రితం కూడా ఒక మృతదేహాన్ని వెలికి తీశారు. ఇంకా లోపల మృతదేహాలు ఉండే అవకాశం ఉంది. స్థానికంగా ఉన్నటువంటి శాసనసభ్యుడితో మాట్లాడినప్పుడు 3 మృతదేహాలు వారు చూసినట్టుగా చెప్తున్నారు. ఇంకా మరో 2 మృతదేహాలు ఇంకా వెలికి తీయాల్సిన పరిస్థితి అయితే ఉంది. ఎందుకంటే సామాగ్రిని సమకూర్చాలి, గ్యాస్ కట్టర్లను తీసుకొచ్చి గ్యాస్ కట్టర్లతో కట్ చేస్తే కానీ ఆ బోగీలని లోపల ఏమైనా ఉన్నారా, క్షతగాత్రులు ఉన్నారా, మృతదేహాలు ఉన్నాయనే అంశం కూడా పూర్తిగా తెలియని పరిస్థితి ఉంది. ముఖ్యంగా ఈ ప్రమాదం జరిగినప్పుడు స్థానికంగా ఉన్నటువంటి స్థానికులు చాలా ఉపకారం చేశారు. అందువల్లే చాలామంది ప్రాణాలు కాపాడింది స్థానిక యువత. వారంతా కూడా రైల్వే అధికారులు, పోలీస్ అధికారులు, రెవెన్యూ అధికారులు వచ్చే లోపలనే హుటాహుటిన వారి చేతుల మీదే చాలామందిని తీసుకుని వెళ్ళి ప్రస్తుతం అంతటి కూడా స్థానికులు ఉన్నారు, సహాయ కార్యక్రమాలు చేసిన స్థానికులు ఉన్నారు, వారితో మాట్లాడదాం. రాత్రి రైల్వే ప్రమాదం జరిగింది కదా, ఏమంటే ఏ రకంగా జరిగింది ఏమంటారు? అది రాత్రి 7, 7:30 మధ్య జరగడం వల్ల చాలా మటుకు ప్రమాదం అయితే తగ్గింది. అదే రాత్రి 11, 12 అయితే అందరూ నిద్రావస్థలో ఉండడం వల్ల ఎవరు కూడా సహాయ చర్యలు చేయడానికి అవకాశం లేకపోయేది. ఈ ప్రాంతంలో ఉన్నటువంటి మా కుర్రాళ్ళు అయితేమో అందరం కూడా రాత్రి 12, 1 గంట దాకా కూడా ఉన్నటువంటి చాలా మందిని కాపాడి వాళ్ళన్ని బస్సులు ఎక్కించి వాళ్ళ ప్రాంతాలకు పంపించడం జరిగింది. ఇంకా అందరూ ఎంతమంది చిక్కిపోయారు అనేది అయితే మాకైతే కంప్లీట్గా తెలియదు. మా వరకు మేము ఉన్నటువంటి అందరికీ సహాయ సహకారాలు చేసి ఇక్కడ ఉన్నటువంటి అధికారులు కూడా, ఇక్కడ ఉన్నటువంటి స్థానిక చుట్టుపక్కల గ్రామాల ప్రజలు కూడా ఇన్ఫర్మేషన్ ఇచ్చి అందరిని అలర్ట్ చేయడం వల్ల ఒక పెద్ద ప్రమాదం అయితే తప్పింది. కానీ రాష్ట్రంలో ఆంధ్రప్రదేశ్లో ఇదే పెద్ద ప్రమాదంగా అయితే మేము అనుకుంటున్నాం. ఇంతవరకు ఇంత ఇలాంటి రైలు ప్రమాదం మన ఉత్తరాంధ్ర జిల్లాలో జరగడం అయితే చూడలేదు. ఇది మెయిన్ ఇంటర్లాకింగ్ సిస్టమ్ వల్ల జరిగిందండి అనేది మా ఇది. ఎందుకంటే ఇక్కడ
కొత్తవలసలో బండి స్టార్ట్ అయిన తర్వాత మళ్ళీ విజయనగరం దాకా తప్పితే మళ్ళీ మధ్యలో ఆగడానికి కూడా ఏ అవకాశం లేకపోవడం మెయిన్ కారణం ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా ఎంప్లాయీస్ అందరూ కూడా అప్రమత్తం అవడం వల్ల ఒక భారీ ప్రమాదం నుంచి చాలా మందిని చావుబతుకులో ఉన్న ప్రాణాలను కూడా కాపాడే పరిస్థితి ఈ రోజు ఇదైంది ఇప్పటికీ కూడా అధికారులు దీని మీద త్వరితగతిన ఉన్నటువంటి చర్యలు తీసుకున్నట్లయితే చాలా మంది ప్రాణాలు కాపాడే పరిస్థితి ఉండదు ఎలా ఉంది ఆ సమయానికి అంటే చీకటి ఒక పక్క పవర్ లేదు రైల్వే లైన్లు పోయాయి ఎందుకంటే పవర్ జరిగిన ప్రమాద సమయంలో ఎలా అనిపించింది భారీ శబ్దం ఏమైనా వచ్చిందా ఏంటి అసలు జనరల్గా ఎప్పుడు కూడా ఈ రైలుకి ఎక్కువ మంది జనం ఉంటారు ఎందుకంటే కార్మికులు కానీ ఉద్యోగులు విద్యార్థులు ఉంటారు నిన్న పరిస్థితి ఏంటి నిన్న హాలిడే అవడం వల్ల ఆదివారం అవడం వల్ల ప్రెన్ ప్రమాదం అయితే తప్పింది మరీ ముఖ్యంగా ఉత్తరాంధ్ర శ్రీకాకుళం జిల్లా నుంచి విశాఖపట్నానికి ఈఎంయు ట్రైన్లో కొన్ని వందల వేల మంది అనునిత్యం కూడా డైలీవేజ్ కార్మికులు అయితేనేమి ఎంప్లాయీస్ అయితేనేమి అనునిత్యం వెళ్ళేవారు అదే సోమవారం మంగళవారం ఇంకా మిగతా డేస్ అయితే ఈ ప్రమాదాన్ని ఎవరు ఊహించి ఉండలేరు వర్ణాతీతమైనది నైట్ ఆ యొక్క ప్రమాదం జరిగేటప్పుడు చాలా విపరీతమైన శబ్దం రావడం ట్రైన్ ఆగున్న ట్రైన్ వెనక నుంచి వచ్చే ట్రైన్ అదే ట్రాక్ మీద వచ్చి కొట్టడం అనే దానివల్ల ఈ ప్రమాదం మెయిన్ జరిగింది అది రైల్వే వ్యవస్థ దాని మీద పరిశీలన చేసి నెక్స్ట్ ఇలాంటి జరగకుండా చర్యలు తీసుకోవాలి ఇది ఎవరు కూడా బాధ వర్ణాతీతం చెప్పలేము స్థానిక ప్రజలందరూ కూడా ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్కరు కూడా సహాయ సహకారాలు చేశారు ఆ వెంటనే అధికారులు చెప్పడం మూలాన సగం ప్రమాదం తగ్గిందని అయితే మేము ఇది అవుతున్నాం మనం చూడొచ్చు ఈ ట్రాక్లు మొత్తం మూడు ఉంటాయి కానీ మొత్తం నాలుగు రైళ్లు ఉన్నాయి ఇక్కడ ఎందుకంటే ఒకటి పలాస ట్రైన్ మెయిన్ ట్రైన్ మీద ఉంది మెయిన్ ట్రాక్ మీద ఉంది దాని వెనకాల రాయగడ ఎక్స్ప్రెస్ ప్యాసింజర్ ఉంది అది కూడా మెయిన్ లైన్ మీద ఉంది మరోవైపు అవతల వైపు ఒక గూడ్స్ రైలు ఉంది కోల్ సంబంధించినటువంటి ఉత్పత్తితోటి యువతల వైపు ఒక ఆయిల్ ట్యాంకర్ ఉంది అంటే డౌన్లో ఒక ఆయిల్ ట్యాంకర్ సిద్ధంగా ఉంది మరోవైపు అటువైపు ఉన్నటువంటి అప్పవైపు ఒక కోల్ సంబంధించినటువంటి రైల్వే కోచ్ అటు ఉంది మధ్యలో రెండు రైళ్లు ఈ ప్రమాదానికి గురయ్యాయి అదృష్టం కొద్దీ బోగీలు ఇటు పడినప్పుడు కానీ ఇంకో రైలు ఈ సమయంలో రాకపోవడం వల్ల కూడా పెద్ద ప్రమాదం తప్పిందని చెప్తున్నారు ముఖ్యంగా స్థానికులు మాత్రం అందరి యొక్క చాలా మందికి క్షతగాతులందరినీ కూడా తరలింపులో చాలా విశేష కృషి చేసినట్టుగా అందరూ చెప్తున్నారు ఏమంటారు మీరు ఆ పరిస్థితులు ఏం జరిగింది అసలు ఏమంటారు లోకల్ చాలా మంది సపోర్ట్ చేశారు సార్ బాగానే అందరూ హెల్ప్ చేశారు మ్యాక్సిమం చాలా మంది చాలా బాధాకర విషయం సార్ ఇది ఎందుకంటే యాక్చువల్ సండే అయిపోవడాన్ని జనాలు ఎక్కువ మంది లేరు లేని డైలీవే చాలా మంది వెళ్తారండి లోకల్ నుంచి దానివల్ల కొద్దిగా ప్రమాదాలు కొద్దిగా అరిగెట్టారు బాగా చాలా మంది చనిపోయింది అభినందనీయమైనటువంటి ఒక పని అందరూ చేశారు ఈ గ్రామస్తులందరూ కూడా ఎందుకంటే చాలా మంది చెప్తున్నారు అంటే రైల్వే అధికారులు వచ్చే లోపల రెవెన్యూ అధికారులు పోలీసు అధికారులు వచ్చే లోపల మొత్తం అంతా కూడా స్థానికంగా ఉన్నటువంటి మీరంతా కూడా సహాయ సహకారాలు చేసి వారందరినీ హాస్పిటల్ తీసుకెళ్ళని చెప్తున్నారు ఏమంటారు ఈలోగా ఏం చేస్తారంటే మాకు ఈ పక్కన శారదా మెటల్స్ ఎలా ఫ్యాక్టరీ ఉందండి వాళ్ళు కూడా ఒక అంబులెన్స్ పంపించారండి ఈలోగా ఒక ఆటోలో గ్యాస్ కట్ అది పంపించారు ట్రైన్లో ఏమైనా కట్ చేయాల్సి ఉంటుందని వాళ్ళు కూడా పంపించారు వాళ్ళ తరపు నుంచి కూడా బాగా హెల్ప్ చేశారు సార్ నేను అందులో పనిచేస్తున్నాను నెక్స్ట్ ఏంటంటే ఈ లోకల్ పబ్లిక్ కూడా తెలిసి తెలియనంటే వెంటనే వచ్చారండి మొత్తం అంతా వచ్చి ఇక్కడ ఏదో హెల్ప్ చేతనం ద్వారా చేశారండి మెయిన్ ఏంటంటే లైన్ లేదు కదా సార్ అందువల్ల ఇబ్బంది అయింది మిగతాది ఏంటంటే ఇప్పుడు తెల్లవారంతా సహాయ చర్యలను బాగానే చేస్తున్నారండి గవర్నమెంట్ కూడా బాగానే చూసుకుంటుంది సార్ ఇది స్థానికులు ఒక పెద్ద శబ్దం వినిపించింది వారికి శబ్దం వినిపించిన వెంటనే నేరుగా వారికి ఇప్పటికే రైల్వే ప్రమాదం సంబంధించినటువంటి ఘటనల మీద కొంత అవగాహన ఉన్న కారణంతో ఏమంటారు ఇది వరకు మన బాలసూర్లో రైలు యాక్సిడెంట్ ట్రైన్లో మేము ఆల్రెడీ టీవీలో చూసాం కదండి చూసిన తర్వాత అక్కడ కూడా ఫాస్ట్గా మూవ్ అయ్యారు అంతా వాళ్ళు చూసిన తర్వాత ప్రతి ఒక్కరు కూడా ఏదో మన అంతా సాయం చేయాలి ఎవరినైనా కొంతమందిని కాపాడుతున్న ఆలోచనతో ప్రతి ఒక్కరు తెలిసిన వెంబడే ఇక్కడ స్పాట్కి వచ్చారండి వచ్చి చేతనంత వరకు హెల్ప్ చేశారండి అది శబ్దం విన్నంటే మాకు మామూలుగా అసలు ట్రైన్ అంటే ఏదో గుద్దుకుంటే కంటే శబ్దం వస్తుంది నైట్ టైం మాక్సిమం ట్రైన్లో ఏదైనా పగిలినా ఏదైనా సౌండ్ వస్తుంది ఆ సౌండ్ చూసి ఆటోమేటిక్ లోకల్ వాళ్ళకి అర్థమైందండి వచ్చేసరికి తెలిసిపోయిందండి ఒకరి వాళ్ళకి సెల్ఫోన్లు ఉండడం వల్ల ప్రతి ఒక్కరికి మెసేజ్ తెలిసిపోయిందండి ఇక్కడ ఉన్నటువంటి యువకులు స్థానిక యువకులు వీళ్ళంతా కూడా ఇక్కడ రైల్వే ప్రమాదం జరిగిన వెంటనే ఈ ప్రాంతానికి వచ్చి ఇక్కడ క్షతగాత్రుల్ని ఆసుపత్రి తరలించడం కానీ ఇతర అంశాల్లో కానీ ఇక్కడ ఉన్నటువంటి యువత అంతా కూడా కష్టపడ్డారు ఏమంటారు మీరు ఏం జరిగింది ఆ సమయం ఎలా తెలిసింది మీకు ఎలా తెలిసింది అంటే కొబ్బరి ఇంటికి వచ్చింది సార్ ఫ్రెండ్స్ అందరూ ఫోన్ చేస్తే మేము ఎలా వచ్చింది సార్
ఫ్రెండ్స్ ఫోన్ చేశారు నా ఇలా యాక్సిడెంట్ అయింది అంటే రెండు సాయం హెల్ప్ చేద్దాం అని చేశారు. వెళ్ళాం వెంటనే వచ్చిన వెంటనే ఇక్కడ ట్రైన్ అందరూ ఏడుస్తున్నారు. ఒక చాలా మంది బ్యాగ్స్ పట్టుకుని లగేజ్ పట్టుకుని వెళ్ళిపోతున్నారు. వాళ్ళకి కొంచెం క్యారీ చేయడం అక్కడ సాయం చేస్తాం. వచ్చేసరికి ఎలా ఉంది ఇక్కడ ఎన్ని ట్రైన్లు ఉన్నాయి? ఫోర్ ట్రైన్స్ ఉన్నాయి అన్న. ఫోర్ ట్రైన్స్ ఉన్నాయి. వాటి గూడ్స్ మీద భోగిలు కట్టి పడిపోయి చాలా డ్యామేజ్ జరిగిపోయింది. ఇక్కడ చాలా మంది ఏడుస్తున్నారు, గాయపడి ఉన్నారన్న. వాళ్ళు అక్కడికి వాళ్ళు అక్కడ పెట్టేసి అదే సాయం చేసి వాళ్ళకి అంబులెన్స్ మీద ఎక్కించి చేసామన్న. హెల్ప్ చేసాం బాగానే. బాగా చేసాం సార్. అందరు కలిపి మొత్తం యూత్ అంతా అలమండ్లో ఉన్నలో వచ్చారు సార్. అందరూ వచ్చి సహాయం గట్ట మొత్తం హెల్పింగ్ బాగానే చేశారు సార్. అందరు కలిపి ఎలా అంటే శబ్దం తెలిసిందా? ఏ రకంగా మాకు శబ్దం అంటే లేదు సార్. ఎవరో ఫ్రెండ్స్ కవర్ పెట్టగానే వాళ్ళు అలమండ్లో ఉన్న వాళ్ళు అందరూ వచ్చారు సార్. అందరూ మళ్ళీ అలమండ్లో ఉన్న వెహికల్స్ అందరూ సరఫరా చేసి గ్రామ పేదలందరూ వెళ్ళి వాళ్ళు సాయం గట్ట చేయడం గట్టు చేశారు సార్. తీసుకెళ్ళి వచ్చి అన్న తీసుకెళ్ళాం అన్న. అన్నీ అలమండ ఒక 3 KM ఉంటుంది అండి. ఇక్కడ అలమండ హాస్పిటల్ హాస్పిటల్ తీసుకెళ్ళారు అందరూ. ఇది మనం ఇక్కడ ఇక్కడున్న యువత అంతా కూడా ఆ సమయంలో రైలు ప్రమాదం జరిగినటువంటి వార్తని వాళ్ళ వాట్సాప్ SMS లో తెలుసుకున్నారు. అయితే ఇక్కడ అందరూ కూడా బహనాగ్ బజార్ బాలసోర్ రైలు ప్రమాదం తర్వాత కొంత అవగాహన కలిగి ఉన్నారు. ఎందుకంటే రైలు ప్రమాదం జరిగిన తర్వాత ఆ శబ్దం రావడం ఆ సంఘటన మాధ్యమాల ద్వారా తెలుసుకున్నారు. కాబట్టి వెంటనే పెద్ద శబ్దం వచ్చిన వెంటనే ఏదో ప్రమాదం జరిగిందని అర్థం చేసుకున్నారు. అప్పటికి ఇక్కడ వచ్చేసరికి ఇదంతా కూడా చీకటిగా ఉంది. ఎందుకంటే 4 రైళ్లు ఉన్నాయి మొత్తం. 2 రైళ్లు మెయిన్ లైన్ మీద 2 రైళ్లు గుద్దుకొని, ఒకటి పలాస ప్యాసింజర్, మరొకటి రాయగడ ప్యాసింజర్. ఒక పక్కనేమో ఒక గూడ్స్ బోగి ఉంది, మరోవైపు ఆయిల్ ట్యాంకర్ బోగి ఉంది. దాంతో ఇక్కడ ఉన్నటువంటి క్షతగాతులు కానీ బాధితులు ఆహాకారాలన్నీ కూడా స్థానికులు అర్థం చేసుకున్నారు. వెంటనే సమీపంలోటువంటి అలమండ అనేటువంటి గ్రామం ఉంది. ఆ గ్రామం దగ్గర నుంచి పెద్ద సంఖ్యలో యువత వచ్చి వీరందరినీ తీసుకెళ్లి స్థానికంగా ఉన్న ఆసుపత్రిలో చేర్పించడం, అలాగే రాత్రి సమయంలోనే సుమారుగా 8 మంది మృతి చెందారని నిన్న రాత్రి ఇక్కడ ఉన్నటువంటి యువత గుర్తించారు. అలాగే స్థానికంగా ఉన్నటువంటి రెవెన్యూ, పోలీస్, రైల్వే అధికారులందరికీ కూడా వారి సహాయ సహకారాలు ఇక్కడున్న స్థానికులు అందించారు. ప్రస్తుతం మనం సహాయ కార్యక్రమాలు చాలా వేగంగా జరుగుతున్నాయి. మనం చూడొచ్చు విశాఖపట్నం నుంచి వచ్చినటువంటి రైల్వే దాన్ని బాహుబలిగా పిలుస్తారు రైల్వే క్రేన్. అది ఆ రైల్వే క్రేన్ మేము చూడొచ్చు. ప్రస్తుతం బోగీలు తీసేటువంటి ప్రక్రియ సాగుతుంది. చాలా దారుణం. ఎందుకంటే రాయగడ ప్యాసింజర్ గంటకి 80 కిలోమీటర్ల ఇంచుమించు వేగంతో వెళ్ళి ఆగున్న పలాస ప్యాసింజర్ని గుద్దేసింది. దీంతో 3 బోగీల లోపలికి ఆ ఉన్నటువంటి బోగీలు వెళ్ళిపోయాయి. మనం చూడొచ్చు కనిపిస్తోంది ఇంజన్ పైన బోగీలు మనకు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇప్పుడు ఆ బోగీలను తీయాలి, అలాగే ఆ ట్రాక్ కింద ట్రాక్ పనుల్ని బాగు చేయాలి. కాబట్టి ప్రస్తుతం అయితే రైల్వే అధికారులంతా కూడా ప్రణాళికాబద్ధంగా సహాయ కార్యక్రమాలు చేస్తున్నారు. విద్యుత్ వ్యవస్థని పూర్తిగా పునరుద్ధరణ చేస్తున్నారు. ట్రాక్ని తొలగించడం, అలాగే కొత్త పట్టాలు మళ్ళీ వేయడం, ఈ ప్రక్రియ అంతా చేయడం కోసం సుమారుగా 1000 మంది పైగానే ఇక్కడ కార్మికులు పనిచేస్తున్నారు, అధికారులు పనిచేస్తున్నారు. ఈస్ట్ కోస్ట్ రైల్వే, సౌత్ సెంట్రల్ రైల్వే, అలాగే ఇది వాల్తేరు డివిజన్ కానీ రాయగడ రైల్వే డివిజన్, భువనేశ్వర్ రైల్వే డివిజన్ నుంచి కూడా చాలామంది అధికారులు వచ్చి ఈ సహాయ కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ప్రస్తుతం అయితే మనం చూడవచ్చు ఇందాక మనకి ఈ లైన్లు అంతా కూడా పూర్తిగా పాడైపోయినటువంటి లైన్ కనిపిస్తుంది. ప్రస్తుతం ఈ గంట వ్యవధిలో చేసినటువంటి ఈ సహాయ కార్యక్రమాల్లో ఈ విద్యుత్ లైన్లని పునరుద్ధరణ చేశారు. ప్రస్తుతం అయితే మనకి మనం చూడొచ్చు 8:40x26 కిలోమీటర్ నెంబర్ ఇది. 8:40x26 దగ్గర మనం ఉన్నాం. ఇక్కడ నుంచి ఒక 300 మీటర్ల దూరంలోనే ప్రమాదం జరిగింది. అక్కడ తీసుకున్నట్టయితే సుమారుగా 1.5 కిలోమీటర్ మేర పూర్తిగా ట్రాక్ మొత్తం పోయింది. ట్రాక్ పోయింది, అలాగే పోల్స్ కూడా పోయాయి. ఈ విద్యుత్ సరఫరా చేసేటువంటి రైల్వే విద్యుత్ పవర్ సంబంధించినటువంటి స్తంభాలు కూడా పూర్తిగా కొట్టుకుపోయాయి. ఇప్పుడు ఆ మొత్తం సుమారుగా ఇది 1.5 కిలోమీటర్ మేర ఉంటుంది. ఈ 1.5 కిలోమీటర్ ప్రాంతాన్ని అంతగా పూర్తిగా పునర్నిర్మాణం చేయాలి, లైన్లు వేయాలి, కిందటువంటి కొత్త పట్టాలని తిరిగి మళ్ళీ పునరుద్ధరణ చేయాలి. చాలా వేగవంతంగా పనులు జరుగుతున్నాయి. అందులో భాగంగానే మనకి ప్రస్తుతం భారీ క్రేన్లతోటి దెబ్బతిన్నటువంటి రైళ్లు బోగీలను తీస్తున్నారు. మొత్తం 7 బోగీలు పూర్తిగా దెబ్బతిన్నాయి. అందులో 3 చాలా దారుణంగా నుజ్జునుజ్జు అయిపోయినటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆ బోగీల్లో ఎవరైనా క్షతగాత్రులు ఉన్నారా లేదా ఎవరైనా మృతదేహాలు ఉన్నాయనేటువంటి పరిశీలన జరుగుతుంది. రైల్వే డాగ్ స్క్వాడ్ చెందినటువంటి దళం ఇప్పుడే వెళ్ళి పరిశీలన చేస్తోంది.
రైల్వే డాక్స్ యార్డ్ అంతా కూడా ప్రాంతాన్ని పరిశీలిస్తుంది. మనం చూడొచ్చు ప్రస్తుతమైతే రెండు బోగీల్ని తొలగించారు, ఇంకా మరొక ఐదు బోగీల దాకా సమీపంలో ఉన్నాయి. పాక్షికంగా దెబ్బతిన్న బోగీలు రెండు ఉన్నాయి, మిగిలినటువంటి బోగీలు కూడా తొలగించాల్సిన ప్రక్రియ ఉంది. యుద్ధ ప్రాతిపదికన ఈ యుద్ధ ప్రాతిపదిక భీమిలి ప్రాంతంలో పెద్ద ఎత్తున సహాయ కార్యక్రమాలు సాగుతున్నాయి. వాల్తేరు రైల్వే డిఆర్ఎం ఇక్కడే ఉన్నారు. అలాగే సహాయ కార్యక్రమాల పరిశీలన కోసం కొద్దిసేపటి క్రితం డిప్యూటీ సీఎం బూడి ముత్యాల నాయుడు, స్థానికంగా ఉన్నటువంటి ఎస్కోటా శాసనసభ్యులు శ్రీనివాస్ కూడా వచ్చారు. అలాగే విశాఖ జిల్లా కలెక్టర్, విజయనగరం జిల్లా కలెక్టర్ సమన్వయపరుచుకుంటున్నారు. ఇటు క్షతగాతులకు సంబంధించినటువంటి వారి సంబంధించిన వైద్య సేవలని అందిస్తున్నారు. అలాగే స్థానికంగా ఉన్న ఆసుపత్రుల నుంచి సహాయం తీసుకున్నారు. ఇక్కడ ఒక వైద్య బృందాన్ని సిద్ధం చేశారు. ఎన్డీఆర్ఎఫ్ దళం, ప్రత్యేకంగా ఒక ఎన్డీఆర్ఎఫ్ దళం ఉంది. అలాగే స్టేట్ డిజాస్టర్ రిలీఫ్ ఫండ్ రిలీఫ్ చెందినటువంటి ఒక బృందం కూడా ఉంది. మరోవైపు జిల్లా యంత్రాంగం ప్రత్యేకించి సహాయ కార్యక్రమాలు చేయడం కోసం ఒక సమన్వయ బృందం ఏర్పడింది. రైల్వే, రెవెన్యూ, పోలీస్, అలాగే రైల్వే పోలీస్ ఇతర శాఖలన్నీ సమన్వయం చేసుకుని ఒక బృందం సిద్ధంగా ఉంది. సహాయ కార్యక్రమాలు కొనసాగుతున్నాయి. మనం చూడొచ్చు రైల్వే ట్రాక్ యువతల వైపు కావలసినటువంటి వాహనాలన్నీ కూడా సిద్ధం చేశారు. ప్రస్తుతం మనం ఇక్కడ పెద్ద ఎత్తున యుద్ధ ప్రాతిపదికన రైల్వే ట్రాక్ పునరుద్ధరణ పనులు చేయడానికి జరుగుతున్నాయి. సాయంత్రం 4 గంటలకి ట్రాక్ని పునరుద్ధరించాలి, తిరిగి మళ్ళీ ఇది రైలు రాకపోకలకి అనుకూలంగా చేయాలనేటువంటి ఒక ప్రధానమైనటువంటి దృఢ సంకల్పంతో ప్రస్తుతం పనిచేస్తున్నారు. మధ్యాహ్నం 1 గంటకి రాష్ట్ర ముఖ్యమంత్రి క్షతగాత్రులను పరిశీలన పరామర్శకు కూడా రావడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. అధికారులు, పోలీస్ అధికారులు, అలాగే రెవెన్యూ అధికారులు కూడా ప్రస్తుతం అయితే వారంతా క్షతగాత్రులకు సంబంధించినటువంటి వైద్య సహాయ కార్యక్రమాల్లో పూర్తిగా నిమగ్నం అయ్యారు. ప్రస్తుతం అయితే ఇక్కడ అంతా యుద్ధ ప్రాతిపదికన సహాయ కార్యక్రమాలు సాగుతున్నాయి. కానీ చాలా దారుణం, ఇంటర్లాకింగ్ వ్యవస్థ ఇబ్బంది పెట్టడం సాంకేతికపరమైనటువంటి ఒక అంశం వల్ల ఈ ప్రమాదం జరిగింది. కొంతమంది నిపుణులు చెప్తున్నారు, కానీ చాలా దారుణంగా ఉంది. బహనాగ్ బజార్తో కొంచెం దగ్గరగానే ఈ ప్రమాదం కనిపిస్తుంది. కానీ ఆదివారం కావడం, రోజు ఉండేటువంటి ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉండడం వల్ల కొంతవరకు ఎక్కువ సంఖ్యలో ఇది ప్రమాదం జరగలేదని చెప్పుకోవచ్చు. చాలా వరకు ప్రయాణికుల సంఖ్య తక్కువగా ఉందని మనం చెప్పుకోవచ్చు అనేటువంటి అభిప్రాయం ఇక్కడ ఉన్నవారు వ్యక్తపరుస్తున్నారు. స్థానికులు మాత్రం చాలా సహాయాన్ని అందజేశారు. సుమారుగా ప్రమాదం జరిగినటువంటి గంట గంటన్నర పాటు స్థానికులే ఇక్కడికి వచ్చి క్షతగాత్రులందరినీ కూడా ఆసుపత్రి తరలించడం, ఇతర కార్యక్రమాల్లో తమ వంతు కృషి చేశారు. అలమండ గ్రామస్తులు, సమీపంలో ఉన్నటువంటి గ్రామస్తులు, యువత అంతా కూడా కేవలం వాట్సప్ సందేశంలోనే కొన్ని వందల మంది ఇక్కడ చేరుకుని సహాయ కార్యక్రమాలు చేశారు. ఎందుకంటే చిమ్మ చీకటి ఏమీ కనిపించని పరిస్థితి, మామూలుగా కూడా రావడానికి దారి కూడా సరిగ్గా లేనటువంటి పరిస్థితి. అటువంటి మార్గంలో వచ్చి చాలా సహాయ కార్యక్రమాలు చేశారు. స్థానికులు చేసినటువంటి దానికి ఇటు క్షతగాత్రులు, మరోవైపు రైల్వే అధికారులు కూడా వారందరినీ అభినందిస్తున్నారు. చాలా యుద్ధ ప్రాతిపదికన తిరిగి ట్రాక్ పునరుద్ధరణ చేయడానికి రైల్వే సిబ్బంది, రైల్వే అధికారులు, జిల్లా యంత్రాంగం కూడా పూర్తిగా కృషి చేస్తోంది. కెమెరా పర్సన్ సిహెచ్ శ్రీనివాస్తో ఆదిత్య పవన్, విజయనగరం జిల్లా.